ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలియదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలు అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటూ వచ్చేస్తుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అనంటే, సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈరోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వచ్చేసింది. స్థానాలు 11 వచ్చినా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా 1-2 ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి. ఇప్పుడు స్థానాలు 11 వచ్చినా ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మనం 14లో చూసాం, ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు. అసెంబ్లీకి ఎవడ వెళ్ళడం మారిచ్చాడు. అలాగే 19లో చూసాం, చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు. అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు. ఇప్పుడన్నా కనీసం ఉన్నది 10 మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి, ఎందుకంటే అత్యున్నత వేదిక అది. ఏం అడగాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అయిపోయింది. ఇప్పుడు అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి, ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని. ఇవాళ ఏమైంది, మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989 ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది, 89 ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి, 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91 రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 169 తక్కువని 7కి పడిపోయాడు. రూలింగ్లో నుంచి అపోజిషన్లోకి మెజరబుల్ అపోజిషన్, కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపాడు. 5 ఏళ్ళు ఆ ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7 గురితోటే నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చినవాడేమో 221 పెరిగాడు, 225 వచ్చిన వాళ్ళు 4కు తగ్గారు. 2011 మళ్ళీ 203, జయలలిత 2 సార్లు ఎక్కింది. 2016 కూడా నెగ్గింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది, 2 సార్లు నెగ్గింది. ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వేసంకాలం ఈ టీవీలో చూస్తుంటే మనకి చెమటలు పట్టేసే, ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం, ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే, ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వ తగ్గిపోవాలి. నిస్సహాయత నాకు ఎవడం లేడురా అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఓటర్స్ ఉన్నారు, మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు? వాలంటీర్స్కి 10,000 జీతం ఇస్తానంటే 10,000 జీతం వాటికి సపోర్ట్ చేస్తారు. మీరు పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది ఎక్కడ లేదు. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్మెన్లు పెట్టండి, స్పోక్స్మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, బూతులా?
లోక్సభ ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఏం గౌరవంగా మాట్లాడుకోండి, ఇదేమన్నా సరిహద్దు గొడవలా? కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం, అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఇవన్నీ చేయండి. ఇదేమి ఎండ్ కాదు, ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు, మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికే, ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మనల్ని సవత్తల్లి ప్రేమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మ మా వాళ్ళని కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతుంటాయి, ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష బట్టి చేస్తున్నాడు రా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయలు లెక్కరు, 200 రూపాయలు దాటిపోతే తాకకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కరేసుకుని వెళ్ళడం అలవాటైపోయిన వాళ్ళు, ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే 1000 ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్తో సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో, నా బహుశా 70 ఏళ్ళలోనే 80 ఏళ్ళలోనో ఉల్లిపాయ 1 రూపాయి ఉండేది 5 రూపాయలు అయింది. అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్యావసర వస్తువు, తక్కువని ప్రభుత్వాన్ని దించేశారు. అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే, అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోము వీర్రాజు లెక్కర్ రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోము వీర్రాజుని. అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు, 50 రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తాను మేము వస్తే అని. అది పనిచేసింది. సోము వీర్రాజు ఆ ముందే చెప్పాడు అది, ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగానే.